అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ కరీమ్ అమ్మా బాద్. ఫఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. కుంతు ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తామరూన బిల్ మారూఫి వ తన్హౌన అనిల్ మున్కర్. రబ్బి షహ్రీ సదరి వయస్సిర్ లీ అమ్రి వహలుల్ ఉఖ్దతమ్ మిన్ లిసాని యఫ్కహు కౌలి. ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما. سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. తిరస్కరించబడినటువంటి షైతాన్ యొక్క బారి నుండి అల్లాహ్ యొక్క సన్ను వేడుకుంటూ, అనంత కరుణామయుడు అపార కృపాశ్రయుడైనటువంటి అల్లాహ్ యొక్క పేరుతో ప్రారంభిస్తున్నాను. సర్వ ప్రశంసలు సకల ఆరాధనలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబహాన వ తాలా అనన్యంగా ప్రేమించేవాడు, అమితంగా మానవులను కరుణించే కరుణాప్రదాత అల్లాహ్ సుబహాన వ తాలా. అల్లాహ్ సుబహానవతని మానవుని పుట్టించాడు. మానవుడికి మార్గం చూపించే నిమిత్తం దైవ ప్రవక్తని ఈ లోకంలోకి ప్రవహింపచేశాడు. ఆయనే అల్లాహ్ సుబహాన వ తాలా మొట్టమొదటి మానవుడైనటువంటి మానవుణ్ణి మట్టితో తయారు చేశాడు. ఆయనే మొట్టమొదటి అమ్మైనటువంటి హవ్వా అలైహిస్సలాం వారిని ఆదాం అలైహిస్సలాం వారి వీపు వెన్నుముఖతో తయారు చేస్తారు. ఆయనే అల్లాహ్ సుబహాన వతాల ఆది దంపతినటువంటి ఆదాం హవ్వా నుండి ఈ సృష్టికి శ్రీకారం చుట్టినటువంటి వాడు అల్లాహ్ సుబహాన వతాల. ఆయనే అల్లాహ్ సుబహాన వతాల మానవుడిని పుట్టించాడు. మానవుడిని పుట్టించి బ్రతుకు జీవుడా అంటూ ఇట్టే ప్రపంచంలో వదిలిపెట్టలేదు. మానవుడిని పుట్టించి మానవుడు ఈ ప్రపంచంలో ఎలా జీవించాలని ఆ సర్వోన్నతుడైన అల్లాహ్ సుబహానవతల కోరుకున్నాడు. ఆ మానవుడికి తన జీవన విధానాన్ని తెలియచేయడానికి, మానవుడు మరిచిపోయిన వాస్తవాన్ని గుర్తు చేయడానికి అల్లాహ్ సుబహానవతల ఆదాం అలైహిస్సలాం వారి కాలం నుంచి ఎందరో దైవ ప్రవక్తల్ని ఈ లోకంలోకి ప్రవహింపచేశాడు. ఆదాం అలైహిస్సలాం వారి కాలం నుంచి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా సుమారు 124,000 మంది పైగా దైవ ప్రవక్తలు ప్రవహింపచేయబడ్డారు. ఆ ప్రవక్తలందరిపై మరి ప్రత్యేకించి చిట్ట చివరి దైవ ప్రవక్త అంతి మనిషి కల్కి అవతార పురుషుడు ఆదరణకర్త ప్రపంచానికి అసలైన నాగరికత అంటూ నేర్పినటువంటి మహిమాన్విత దైవ ప్రవక్త, లక్షలాది మానవుల హృదయాలను నిష్కల్మషంగా వశపరుచుకున్నటువంటి హృదయాల విజేత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహిక మీద శాంతి శుభాలు మరియు వేలకోట దరుద్రు వశింపజేయగాక ఆమెన్ సుమామీన్. ప్రేమైనటువంటి ధార్మిక సోదరులారా, సోదరీమణులారా, ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక సమావేశానికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం అల్లాహిక శాంతి శుభాలు మీ అందరిపై కురుగుగాక అని అర్థం. ప్రేమైనటువంటి సోదరులారా, సోదరీమణులారా, మనం కూర్చున్నటువంటి సభ ఎంతో మహిమాన్వితమైనటువంటి పవిత్రమైనటువంటి సమావేశం. ఎక్కడైతే అల్లాహ్ సుబహాన వతల మాటలు వినిపిస్తాయో, ఎక్కడైతే నబీకరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు వినిపిస్తూ ఉంటాయో, అక్కడ అల్లాహిక దూతలు తమ రెక్కల్ని పరిచి కారుణ్యాన్ని కురిపిస్తూ ఉంటారు. అలాంటి సభలు మనం కూర్చున్నాము కాబట్టి చెప్పేటటువంటి మాటల మీద ఏకాగ్రత చేయండి. చెప్పేవాడు ఏం చెబుతున్నాడు అన్న మాటల మీద వినే ప్రయత్నం చేయండి ఇన్షాల్లా. ఎందుకంటే ఇస్లాం ప్రసంగాలకు పరిమితం కాదండి, ఆచరణ ఒక ఆదర్శం. ఆలోచించండి, ఈరోజు మన ఇస్తమాలు మన బయాన్లు ఏ విధంగా అయిపోయాయి? అల్లా క్షమించువాక, మనందరికీ హిదాయకు ప్రసాదించువాక. ఈరోజు ఇస్లాం ఇస్తమాలు బయాన్లు ఎలాంటి పరిస్థితి ఎలాంటి మాహోల్ ఉందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఉదాహరణకు మన నెల్లూరు నుంచి ఒక వ్యక్తి జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఒక వారం రోజులు 10 రోజులు 20 రోజులు అయిపోయింది. ఇంటి దగ్గర నుండి భార్య ఫోన్ చేస్తుంది, అస్సలాము అలైకుమ్ అజీ. వాలైకుం సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. పరామర్శలు అయిపోయిన తర్వాత, హైరత్ ఎలా ఉన్నా పరామర్శలు అయిపోయిన తర్వాత భర్త భార్యను అడుగుతుంది, అజీ అజీ, 2 రోజుల క్రితం మన ఊరిలో లేదంటే మన సిటీలో ఫలానా వీధిలో ఒక ఇస్తమా పెట్టారు అజీ, మైబీ చెలే గయి, నేను కూడా వెళ్ళాను అజీ అంటుంది. భర్త సంతోషంలో అంటున్నాడు, మాషాల్లా మాషాల్లా, నువ్వు భయానికి వెళ్ళావా, నువ్వు భయానికి వెళ్ళావా అని అంటున్నాడు. పక్కనే ఫ్రెండ్ అంటున్నాడు, అదేంటి ఇస్తమాకే కదా, భయానికే కదా, అంత సంతోషం ఎందుకు పడుతున్నావంటేను ఏం చెప్పమంటావు? నా భార్య ఎప్పుడు చూసినా కూడా సినిమాలు సీరియల్ అంటూ కాలక్షేపం చేసేది, ఎప్పుడు కూడా ఇస్తమాకి కవాతిన్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేది కదండి,
ఒక్కసారిగా ఇస్తమాకి వెళ్ళిందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అని అందుకని మాషాల్లా చెప్పానన్నాడు. సరే, అయిపోయిన తర్వాత భార్య అంటుంది, భర్త భార్యను అడుగుతున్నాడు, సరే సరే మాషాల్లా ఇస్తమాకి వెళ్ళావన్నావు కదా, ఇస్తమాలు ఏం చెప్పారేంటి అజీ, అజీ ఇస్తమాలు ఏం చెప్పారో నాకైతే తెలియదు కానీ అజీ, ఇస్తమాకి వెళ్ళినప్పుడు నా పక్క సీట్లో ఒక అమ్మాయి కూర్చుంది అజీ, ఆమె మెడలో నెక్లెస్ ఉంది అజీ, అచ్చే డిజైన్ కరేజీ, అది నాకు తీసుకురావు అమ్మా. అంటే ఇస్తమాకి దేనికోసం వెళుతున్నావు అజీ, ఇస్తమాకి వెళ్ళి ఏమి విన్నావంటే, ఇస్తమాలో ఏమి విన్నానో నాకైతే తెలియదు కానీ నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, ఆమె మెడలో నెక్లెస్ ఉంది అజీ, అచ్చే డిజైన్ కరేజీ, ఇస్తమాలు అందుకోసమా, ఇస్తమాలు ఎంటర్టైన్మెంట్ కోసం కాదండి. పదక్కిరు ఫఇన్న జిక్రతన్ ఫఉల్ ముమినూన్, విశ్వాసులు తమ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, మనల్ని మనం సంస్కరించుకోవడానికి, మనల్ని మన విశ్వాసపరంగా అభివృద్ధి పరుచుకోవడానికి, మనల్ని మనం సంస్కరించుకోవడం కోసం బయాన్లు ఇస్తమాలు. ఇస్లాం ప్రసంగాలకు పరిమితం కాదండి, ఆచరణకు ఆదర్శం. కాబట్టి సోదరులారా, చెప్పేటటువంటి మాటల మీద ఇన్షాల్లా వినే ప్రయత్నం చేయండి, ఆచరించేటటువంటి భాగ్యాన్ని అల్లా మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హాన వ తాలాకు అత్యంత కృతజ్ఞతలు తెలియచేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు మన నెల్లూరు షహర్లో అల్హమ్దులిల్లా మసీదే మొహమ్మదియాలో హైరే ఉమ్మత్ ఎవరు, ఉత్తమ సమాజం ఎవరు అన్నటువంటి ఒక జల్సా ఇస్తమాన్ని ఏర్పాటు చేశారు. అల్హమ్దులిల్లా యొక్క జల్సాలో ఫజీలతు షేక్ అబ్దుల్ అజీమ్ ఉమ్రీ మదని హఫీదాహుల్లా గారు మరియు అబ్దుల్ గని ఉమ్రీ హఫీజాహుల్లా గారు మన మధ్య ఆలింలు అల్హమ్దుల మదనీలు ఉన్నారు. వారి మధ్య నేను ప్రసంగించేటటువంటి స్థాయి వయసు కలిగినటువంటి వాణ్ణి కాదు, కానీ అల్హమ్దులిల్లా అల్లాహిక మహదానుగ్రహం చేత నాకు ఉలమాల మధ్య కొన్ని మాటలు చెప్పేటటువంటి భాగ్యాన్ని అల్లా ప్రసాదించినందుకు అల్లాకు అత్యంత కృతజ్ఞతలు తెలియచేస్తూ, షహరి జమేతే నెల్లూరు వారికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ, అల్లాకి అత్యంత కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. కొన్ని నిమిషాలు ఇన్షాల్లా నా యొక్క ప్రసంగాన్ని తెలియచేసే ప్రయత్నం చేస్తాను. నేటి నా యొక్క అంశం ఉత్తమ సమాజ నిర్మాణంలో యువత పాత్ర. ఎందుకు ఈ అంశాన్ని ఎన్నుకున్నానంటే, ఈరోజు ఎక్కడ మన ఇస్తమాలు జరిగినా, బయాన్లు జరిగినా, ఏ ప్రోగ్రామ్స్ జరిగినా, ఈరోజు ఆఖరికి నమాజ్లో కూడా చూడండి, యువత ముందుంటున్నారా, ముసలి వాళ్ళు ముందుంటున్నారా, పెద్దవాళ్ళే ఉంటారు. ఫజర్ నమాజ్ లేదంటే జుమా నమాజ్, మన మసీదులో యువతరం ఎక్కువ ఉంటున్నారా, ముసలి వాళ్ళు ఎక్కువ ఉంటున్నారా, ముసలి వాళ్ళు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఖురాన్ హదీస్ వింటున్నాము కదా, ఎంతోమంది ఆలింల ప్రసంగాలు వింటున్నాము కదా, ఎప్పుడైనా ఆలోచించారా యవ్వనానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందా, ముసలితనానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందా, ఆలోచించండి. ఖురాన్ హదీస్ ద్వారా ఎన్నో విషయాలు మనకి తెలుస్తున్నాయి, వాటిని ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే యవ్వనం చాలా విలువైనటువంటిదండి. ఈరోజు యువతరం ఈ హైరే ఉమ్మత్లో ఉత్తమ సమాజ నిర్మాణంలో యువత పాత్ర చాలా అవసరం. ఎందుకని, యువత వల్ల, యువతరం వల్ల ఎన్నో మార్పులు, ఎన్నో సంస్కరణలు సమాజంలో జరిగాయి. ఈరోజు లేదంటారా, అసలు ఖైర ఉమ్మత్ అంటే ఏమిటి? ఖైర ఉమ్మత్ అల్లాహ్ సుబ్హాన వ తాలా ప్రపంచంలో అన్ని డాక్టరేట్ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నాయో ఆ డాక్టరేట్ బిరుదులన్నిటికన్నా కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్ అయిన మనకి ప్రపంచంలోని అన్నిటికంటే గొప్ప టైటిల్ లఖబ్ మనకి ఇచ్చాడండి, ఖైరే ఉమ్మత్. ప్రవక్త ముమ్మసలారి ఉమ్మత్ అయిన మనకి అల్లా ప్రసాదించాడు ఖైరే ఉమ్మత్ అంటే ఎవరు? కేవలం మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్లో పుట్టిన వాళ్ళు ఖైరే ఉమ్మత్ ఎవరు? ఎవరు ఖైరే ఉమ్మత్? అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్నాడు ఖురాను గ్రంథంలో సూరే ఆల్ ఇమ్రాన్ 3వ సూర 110వ ఆయతలో, ఖైరే ఉమ్మత్ వారే ఎవరు? కుంతుం ఖైర ఉమ్మతిన్ వఖరిజతి లిన్నాసి తామరున బిల్ మారూఫి వ తన్హౌన అనిల్ మున్కర్. ఇక నుంచి ప్రపంచంలోని మానవులను సంస్కరణలోకి తీసుకురాబడినటువంటి ఉత్తమ సమాజం మీరే. మీ యొక్క బాధ్యత ఏంటి? మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు. ముస్లింలు ఎవరి కోసం? ముస్లింల కోసం కాదండి, ముస్లింలు హలీం దలీం బిర్యానీ కోసం కాదు, ముస్లింలు కేవలం ముస్లిం సమాజం కోసం కాదు. ఇక నుంచి మీరు సమాజాన్ని, ప్రపంచంలోని మానవులని, ఎవరికైతే అల్లా గురించి తెలియదు, ఎవరికైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలియదో, ఎవరికైతే ఇస్లాం గురించి తెలియనటువంటి ముస్లిమేతరులు ఉన్నారో, అలాంటి ముస్లిమేతరుల కొరకు ముస్లిం సమాజం. ప్రపంచంలోని మానవులని సంస్కరణలోకి, మంచి మార్గం వైపునకు తీసుకురావడం కోసం అల్లా మనల్ని ఎన్నుకున్నాడు. ఇది మన ఉమ్మత్. మనం ఖైరే ఉమ్మత్ అవ్వాలి అంటే రెండు బాధ్యతలు. ఒకటి, మంచిని చేయండి అని ఆజ్ఞాపించాలి, చెడు నుంచి ఆపాలి.
ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచి మాట ఏంటండి? ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచి ఏంటి? లా ఇలాహ ఇల్లల్లా, షహదతి కలిమా, సద్వచనం, మంచి మాట. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచి మాట లా ఇలాహ ఇల్లల్లా. అల్లా తప్ప మరో ఆరాధ్యుడు, నిజారాధ్యుడు ఎవరూ లేరు. ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. అలాంటి వారి వద్దకు మనం ఈ ధర్మం యొక్క ధర్మాన్ని చేరవేయాలి. అల్లా సుబ్హానహు వ తాలా, చూడండి, ఈ భూమండలంపై కేవలం ఒక ప్రవక్తని పంపించలేదండి. ప్రతి కాలంలోనూ, ప్రతి జాతిలోనూ అల్లా సుబ్హానహు వ తాలా ఎంతో మంది దైవ ప్రవక్తని పంపించాడు. ఒక ప్రవక్తని మాత్రమే పంపించవచ్చు కదా? ఎందుకని? కాలాలు వేరుగా ఉంటాయి, సమాజాలు వేరుగా ఉంటాయి, పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి ప్రతి కాలానికి ఒక్కొక్క ప్రవక్త అవసరం. కాబట్టి అల్లా సుబ్హానహు వ తాలా ప్రవక్తలని ఎన్నుకొని ఆ ప్రవక్తల ద్వారా ఈ ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందించారు. ఆ ప్రవక్తలలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయనతో ప్రవక్తల పరంపర సమాప్తమైంది. మా కాన ముహమ్మదిన్ అబా అహ్మి రిదాలికుం వలాకి రసూలుల్లాహి వకాతమున్ నబీయీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలోని ఏ పురుషుడికి ఆయన తండ్రి కాడు, కానీ అల్లాహ్ పంపిన ప్రవక్తలలో చిట్ట చివరి రసూల్. ఆయన తర్వాత మరేమైనా వస్తారా? మరెవరూ రారు. ప్రవక్త సల్లల్లాహు వారి తర్వాత మరి ఏ ప్రవక్త రారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు చనిపోయి కబర్లోకి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు వారు చనిపోయారు, మరి ఇప్పుడు ఇస్లాం సందేశాన్ని, అల్లా ఒక్కడే అన్న సందేశాన్ని, ఈ సత్యాన్ని ముస్లిమేతరుల వరకు ఎవరు చెప్పాలి? ఆయనని, ఆయన చెప్పిన మాటను స్వీకరించిన మనం, ఆయనను అనుసరిస్తున్నటువంటి మనం, ఆయనపై వచ్చినటువంటి గ్రంథాన్ని చదువుతున్నటువంటి ముస్లిం సమాజం, ఈ బాధ్యత అల్లా మన మీద పెట్టాడు. మరి చెప్పండి, ఐదు పూట నమాజ్ చదివేటటువంటి మనం, మన్హజ్ సలఫ్ అని చెప్పుకునే మనం, ఖురాన్ హదీస్ అండి మేము, స్వర్గానికి వెళ్ళే జమాత్ అండి మేము, మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసలైన సున్నత్ని ఆచరించే వర్గం మేమండి అని చెప్పుకుని పొగుడుతున్నారే, గొప్పలు చెప్పుకుంటున్నారే. మరి ఈరోజు ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ అయినటువంటి దావత్ని అల్లాహ్కి పెట్టిన, మన మీద పెట్టినటువంటి ఈ దావతే ఇల్లల్లా దావత్ని ఎంతమంది ఈరోజు మనం చేస్తున్నాం? భయ ఆలోచించండి, ఈరోజు ఎంతమంది దావత్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదండి. దావత్ అంటే మన వాళ్ళు అనుకుంటున్నది ఇదే అనుకుంటున్నారు. దావత్ అంటే ఇది దావత్ కాదండి. దావత్, అసలు దావత్ ఏంటి? వమన్ అహ్సను కౌలం మిమ్మన్ దా ఇలల్లా. మీరు నేను ముస్లింలా కాదా? ముస్లింలమే. ఎప్పుడు? కులంలో పుట్టి అబ్దుల్లా అబ్దురహ్మాన్ పేరు పెట్టుకుంటే ముస్లింలవ్వము. మా తాత ముస్లిం అయితే నేను ముస్లిం నవ్వను, మా తండ్రి ముస్లిం అయితే నేను ముస్లిం నవ్వను. ఎప్పుడు? మనసా వాచ కర్మణ త్రికణ శుద్ధితో అల్లాని, ఆయన ప్రవక్తని నమ్మి, అల్లా మన మీద పెట్టినటువంటి బాధ్యతని ఆచరిస్తే అప్పుడు నేను ముస్లిం అవుతాను. మీరు నేను ముస్లిం అవ్వాలంటే అల్లా కండిషన్ పెట్టాడు. సూరే ఫుసిలత్ 41వ సూర 33వ ఆయతలో అల్లా అంటున్నాడు, వాళ్ళే నిజమైన ముస్లింలు. ఎవరు? వమన సనుకౌల మిమ్మద్దా ఇలల్లా వఅమిలు సాలిహత్ వకాల ఇన్నని మినల్ ముస్లిమీన్. నేను ముస్లింని అని చెప్పుకోవడానికి రెండు షరతులు. వమన సనుకౌల మిమ్మద్దా ఇలల్లా, అల్లా వైపునకు ప్రజల్ని ఆహ్వానించాలి. ఎవరికైతే అల్లా గురించి తెలియదో, నిజమైన సృష్టికర్త గురించి తెలియదో, అలాంటి వారిని ఇస్లాం వైపునకు, అల్లా వైపునకు పిలవాలి. వఅమిలు సాలిహ సత్కార్యలు ఖురాన్ హదీస్ మన్హజే సహాబా ప్రకారం జీవితాన్ని ఆచరించాలి. ఈ రెండు పనులు చేస్తేనే మీరు నేను ముస్లిం అవుతాం. ఇందులో కూడా అల్లా వైపునకు పిలవటం, దావత్ అల్లా సుబ్హానహు వ తాలా పెట్టాడు ఎన్నో చోట్ల. మరి ఈరోజు మనం ఎంతమంది ఆచరిస్తున్నాం ఆ బాధ్యత? ఒక ముస్లిం మరో ముస్లింకి అల్లా గురించి చెబితే దావత్ అవుతుందా? అవ్వదు. గుర్తుంచుకోండి, ఒక ముస్లిం మరో ముస్లింకి చెబితే అది ఇస్లా, ఒక ముస్లిం నాన్ ముస్లింకి చెప్పినప్పుడు అది దావత్ అవుతుంది. గుర్తుంచుకోండి. మరి ఈరోజు మనం ఆ దావత్ని పక్కన పెట్టేశామండి. మన నమాజ్ చదివినంత మాత్రాన, ఉపవాసాలు పాటించినంత మాత్రాన దావత్ చేయకపోతే అల్లా దగ్గర మనం పట్టుబడతాం. ఆలోచించండి, ఈరోజు ఈ ఉత్తమ సమాజ నిర్మాణంలో, హైర ఉమ్మత్, ఉత్తమ సమాజంలో నిర్మాణంలో యువత పాత్ర చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఈరోజు మన వాళ్ళకి తెలియకపోవచ్చు, ఈరోజు ప్రతి ఇస్లామాలు
ప్రతి బయాన్లో ఏ దావా ప్రోగ్రామ్ జరిగినా ఏ ఇస్తమాన్ జరిగినా యువత చాలామంది ఒక 10% అల్హమ్దుల్లా కానీ 90% ఈ కార్యక్రమాలకి దూరంగా ఉంటారు యాక్టివిటీస్తో. కానీ గైర్ ముస్లిమితర సమాజాన్ని చూడండి, ముస్లిం సమాజాన్ని యువత చూడండి, ఏ పరిస్థితి. కానీ వాస్తవానికి ఖురాన్ హదీస్ ద్వారా ఎంతోమంది యువతరం ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందించే బాధ్యతలో, హైరే ఉమ్మత్ బాధ్యతను నెరవేర్చే దారిలో ఎంతోమంది ఇస్లాం సందేశాన్ని ప్రజలకు అందించే విషయంలో ఎంతోమంది యువత తమ జీవితాలను దారపోసారు, లేరంటారా? చూడండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేసినటువంటి ప్రామాణికమైనటువంటి హదీస్, ఫేమస్ హదీస్ ఏంటి, ప్రతి వ్యక్తి చనిపోతాడు, చనిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హాన వ తల మానవులందరినీ రేపు హషర్ మైదానంలో సమావేశపరుస్తాడు. హషర్ మైదానంలో సమావేశపరిచినప్పుడు ఆ రోజు సూర్యుడు తలపై అందే అంత ఎత్తులో ఉంటాడు, ఎలాంటి నీడ ఉండదు, ఎలాంటి నీడ ఉండదు, భయంకరమైనటువంటి పరిస్థితి అయి ఉంటుంది. ఆ రోజున పాలు పట్టే ప్రతి తల్లి తన బిడ్డను విసిరేసి వెళ్ళిపోతుంది. అలాంటి భయానకమైనటువంటి పరిస్థితిలో ఎక్కడా చిన్న చోటు నీడ కూడా లభించదు. మరి అలాంటి సమయంలో ఒకే ఒక్క చోట నీడ లభిస్తుంది, ఎక్కడ, అల్లాహ్ యొక్క అర్ష్ కింద. 7 క్వాలిటీస్ కలిగిన వాళ్ళకి మాత్రమే ఆ స్థానంలో భాగ్యం లభిస్తుంది. అల్లాహ్ మనకు ఆ భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. ఎవరికి ఆ 7 అదృష్టవంతులు, ఆ 7 అదృష్టవంతుల్లో ఒక అదృష్టవంతుడు ఎవరు, ఏ యువకుడైతే తన యవ్వనాన్ని అల్లా ఆరాధనలో గడుపుతాడో ఆ యువకుడికి అల్లా అర్చునీడలో స్థానం లభిస్తుంది. ఈరోజు ఎంతమంది యువత 5 నమాజ్ చదువుతున్నారు, ఈరోజు ఎంతమంది యువతరం అల్లా ఆరాధన చేస్తున్నారు, ఎంతమంది యువతరం జుమా నమాజ్ చదువుతున్నారు, ఎంతమంది యువతరం ఖురాన్ చదువుతున్నారు. ఈరోజు మన యువతరం పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుసా, ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉందంటే అల్లా హిదాయతు ప్రసాదించుగాక ఎంతగా ధర్మానికి దూరమై ఉన్నారంటే, ఈరోజు 3 సినిమా చూడడానికి టైం ఉందండి, 3 సినిమా చూడడానికి మనకి ఈరోజు యువతరానికి సమయం ఉంది, ఫేస్బుక్లో చాటింగ్ చేయడానికి సమయం ఉంది, వాట్సాప్లో చాటింగ్ చేయడానికి సమయం ఉంది, యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి సమయం ఉంది, టిక్టాక్లో వీడియోస్ చేయడానికి సమయం ఉంది, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూడడానికి సమయం ఉంది, ప్రాపంచికపరమైనటువంటి విషయాలలో సమయం ఉంది, ఐపీఎల్ చూడడానికి సమయం ఉంది, బెట్టింగ్స్ ఆడటానికి సమయం ఉంది, ఆన్లైన్ పబ్జి గేమ్ ఆడటానికి సమయం ఉంది. ఇలాంటి ప్రాపంచికపరమైనటువంటి ప్రతి దానిలో బిజీగా ఉన్న సమయం ఉంది, కానీ 10 నిమిషాలు నమాజ్ చదవడానికి సమయం లేదు. ఆలోచించండి, 3 సినిమా చూడడానికి మాత్రం ఎంటర్టైన్మెంట్తో తన ఫ్రెండ్స్ని వేసుకొని వెళ్తాడు. అదే, అరే భయ్ రేపు ఇస్తమా ఉందిరా, భయాన్ ఉందిరా, అక్కడ నువ్వు పాల్గొనాలి, ఏదైనా యాక్టివిటీస్ ఉంటే అందులో నువ్వు సహకరించాలంటే, మోసా బిజీ, మోసా ఎగ్జామ్ ఉంది, మోసా కాలేజ్ ఉంది, మోసా అని దుమ్మా కొట్టేస్తాడు. ఆలోచించండి, ఏ యువకుడైతే తన యవ్వనాన్ని అల్లా ఆరాధనలో గడుపుతాడో ఆ యువకుడికి అల్లా అర్షు నీడలో స్థానం లభిస్తుంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంకోటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, ఒక వ్యక్తి వృద్ధాప్యంలో చేసే ఆరాధన కంటే యవ్వనంలో చేసే ఆరాధనకి ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకని, ముసలివాడైపోయిన తర్వాత రుకు సరిగా చేయలేడు, సజ్దా సరిగా చేయలేడు, ముసలివాడైపోయిన తర్వాత ఎన్ని ధార్మిక కార్యక్రమాలు ఉన్నా దానికి అటెండ్ అవ్వలేడు, ముసలితనంలో ఏమీ చేయలేమండి, యవ్వనంలోనే ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే దేశ ప్రగతికి పునాలు. ఏదైనా ఒక దేశాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ, ఒక సమాజాన్ని కానీ ఉత్తమ సమాజంగా తీర్చిదిద్దాలి అంటే యువతరా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకని, బాల్యం తెలిసి తెలియని వయసు, కౌమారం కూడా అదే పరిస్థితి, వృద్ధాప్యం అన్నీ తెలిసినా చేసే శక్తి లేని వయసు, యవ్వనంలోనే ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. అల్లాహ్ అక్బర్. యవ్వనం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంది అంటే ఆలోచించండి, ఈరోజు ఖురాన్ ద్వారా హదీస్ ద్వారా యవ్వనం గురించి ఎన్నో విషయాలు మన ముందు ఉన్నాయండి, కానీ ఈరోజు ఆలోచించడంలా. చూడండి, ప్రతి జుమా రోజున ఏం చదువుతామండి, సూరతుల్ కహఫ్. ప్రతి జుమా రోజున సూరే కహఫ్ చదవండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ సూరే కహఫ్ ఎవరి గురించి అయ్యా, అస్హాబే కహఫ్ ఎవరి గురించి సూరే కహఫ్? కొంతమంది యువకుల ప్రస్తావన, కొంతమంది యువకులు ఆనాడు తమ ఊరి వాళ్ళు, తమ తల్లిదండ్రులు, తమ తాత ముత్తాతలు, తమ బంధువులు అల్లాతో పాటు వేరుకుని ఆరాధిస్తుంటే, బహుదైవ ఆరాధన చేస్తుంటే, తమని తమ విశ్వాసం నుండి వెళ్ళగొట్టుతుంటే, తమ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం, తమ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆ యువకులు తమ తల్లిదండ్రుల్ని, తమ కుటుంబ సభ్యుల్ని, తమ ఊరి వారిని వదిలేసి తమ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం
గుహలోకి వచ్చి తలదాచుకున్నారు. వారి గురించి మనం వినటం లేదా? యువత ఆలోచించండి, అల్లాహ్ అక్బర్. ప్రపంచ అందగాడు ఎవరండి? ప్రపంచ అందగాడు ఎవరు? సల్మాన్ ఖానా? షారుఖ్ ఖానా? కాదు, ఎవరు? యూసుఫ్ అలైహిస్సలాం. ప్రపంచంలోనే సగభాగం అందాన్ని అల్లాహ్కు ప్రసాదించాడండి. ఈరోజు ఒక అందమైన అమ్మాయి వెళ్తుంది అనుకోండి, నలుగురు ఐదుగురు అబ్బాయిలు వెంటపడతారు. కానీ ఆనాడు యూసుఫ్ అలైహిస్సలాం వారు వెళ్తుంటే అక్కడ ఉన్న స్త్రీలు వెంటపడేవాళ్ళు. అలాంటి ప్రపంచ అందగాడు అల్లాహ్ అక్బర్ యూసుఫ్ అలైహిస్సలాం నేటి యువతరానికి ఆదర్శం కాదా? కేవలం ఆయన సూర ఆయన పేరుతో ఒక సూరాన్ని అవతరింప చేశారండి, సూరతు యూసుఫ్. ఎందుకు పెట్టాడు? నేటి ప్రపంచ యువతరానికి ఆదర్శంగా. నేటి ప్రపంచ యువతరం ఆయన బాల్య దశ నుండి, చిన్నతనం నుండి, యవ్వన దశ నుండి ఆయన పూర్తి జీవితం నేటి యువతరానికి ఆదర్శం అండి. అల్లాహ్ అక్బర్. తన యవ్వన దశ నుండి, చిన్నతనం నుండి, తన పూర్తి యవ్వనాన్ని, చెడు నుండి, పాపాల నుండి, ఏ చెడు వ్యసనాల నుంచైనా, ఎలాంటి చెడు వైపు ప్రేరేపించినా కూడా, అల్లాహ్ అక్బర్. ఆలోచించండి, యూసుఫ్ అలైహిస్సలాం తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు, తన ఈమాన్ని. నేటి యువతరానికి ఆదర్శం యూసుఫ్ అలైహిస్సలాం కాదంటారా? ఆలోచించండి, మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు ముస్లింలండి హజ్ కోసం ఎక్కడికి వెళ్తారు? మక్కా. ఫేమస్ మక్కా, మదీనా. అల్హమ్దులిల్లా, మదీనా ఈరోజు ఎవరైతే ఉందో, మదీనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించింది. 13 సంవత్సరాలు మక్కాలో దావతి తబ్లీగ్ చేశారు. 10 సంవత్సరాలు మదీనాలో జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. చూడండి, 13 సంవత్సరాల తరువాత ప్రవక్త వారు మదీనా వెళ్ళారు, హిజ్రత్ చేశారు. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా డైరెక్ట్గా వెళ్ళిపోయారా? డైరెక్టే వెళ్ళి అక్కడ దావతి ఇచ్చారా? లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 13 సంవత్సరాలు మక్కాలో ఉన్నప్పుడు 12వ సంవత్సరంలో 12 మంది ప్రవక్త వారి బయాన్ విని కొంతమంది యువకులు ప్రవక్త వారి దగ్గరికి వచ్చి ఆయన చేతుల మీదుగా బైట్ చేశారు. ప్రథమే బైతే అక్బా అంటారు. 12 మంది వచ్చి ప్రవక్త వారి చేతుల మీదుగా బైట్ చేశారు. ఆ తర్వాత ప్రవక్త చివరి సంవత్సరం 13వ సంవత్సరం మక్కాలో ఉన్నప్పుడు 70 మంది వచ్చి ప్రవక్త వారి చేతుల మీదుగా బైట్ చేసి ద్వితీయ అక్బా కలిమా చదివి ప్రవక్త వారితో అంటున్నారు, ఓ అల్లాయక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మదీనా వచ్చేయండి ప్రవక్త, మేము మా సాయ శక్తుల మీకు సహకరిస్తాము, మీరు మదీనా వచ్చి దావత్ ఇవ్వండి అన్నారు. ప్రవక్త వారు అంతే డైరెక్ట్గా వెళ్ళిపోయారా? లేదండి, సరంజామా చేసుకున్నారు. కొన్ని చేసుకున్నారు ప్రణాళిక. ఏమిటది? ఎప్పుడైతే మదీనా నుండి 70 మంది వచ్చి అక్బా ప్రమాణం చేశారు, వాళ్ళు ఏం చేశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మదీనా వాసుల కోసం ప్రప్రథమంగా మొట్టమొదటి దాయిని అల్హమ్దుల్ అక్కడికి పంపించారు. ఎవరండి మొట్టమొదటి దాయి? ఇది మన పరిస్థితి. అల్లాహ్ హిదాయతో ప్రసాదించుగాక. నా మాట మీకు బాధ కలిగి ఉంటే క్షమించండి. ఈరోజు అంతగా ధర్మానికి దూరం అయ్యామండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకి పంపించిన మొట్టమొదటి అత్యుత్తమ దాయి ముసాబ్ ఇబ్ని ఉమైర్ రదియల్లాహు తఆలా అన్హు వారు. నవ యువకుడండి. ఓ ముస్లిం సమాజమా, ఈరోజు ఎంతమంది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముసాబ్ సహాబీ చూడండి, ఎలాంటి యువకుడు. ఈరోజు మనం వేసుకుంటే 100, 500, 1000 రూపాయలు డ్రెస్ అంతే. పండగ వస్తే మహా అయితే 100,000 రూపాయలు పెట్టి షర్ట్ ప్యాంట్ కొనుక్కునేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. కానీ నేటికి 1400 సంవత్సరాల క్రితం, 14 తరాల వెనుక 1440 సంవత్సరాల క్రితమే అల్లాహ్ అక్బర్ ఆయన వేసుకున్న నార్మల్ డ్రెస్సులు, నార్మల్ డ్రెస్ యొక్క విలువ ఉలమాలు తెలియజేస్తారు 40,000 రూపాయలంట. అల్లాహ్ అక్బర్. 40,000 రూపాయలు ఆయన వేసుకున్న డ్రెస్సు అలాంటి లగ్జరీ అండి. తన జీవితంలో చెమట చుక్క ఎరగల ఆయన ఒక వీధిలో వెళుతుంటే ఆయన వెళ్ళిపోయిన కొన్ని గంటల తర్వాత కూడా ఆయన రాసుకున్న అత్తరు పెర్ఫ్యూమ్స్ కారణంగా ఇటు ముసాబ్ వెళ్ళాడా అనేవాళ్ళంట. అలాంటి యువకుడు తన జీవితంలో చెమట చుక్క ఎరగల ఎప్పుడైతే అలా ప్రయాణం చేస్తూ ఉన్నాడో ఒక చోట కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, అల్లా అల్లా అని చెప్పేసని. ఏంటి మాటలు? అర్థం కాక ఆగాడు, విన్నాడు. ఏంటో లోపల నుంచి శబ్దం వస్తుందని లోపలికి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలకి కొంత రహస్యంగా ఇస్లాం విషయాలు తెలియజేస్తున్నారు. దూరం నుంచి విన్నాడు, వెళ్ళి
ఇప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ మానవులారా, మనల్ని మన తల్లి గర్భంలో తయారు చేసిన సకల లోకాల ప్రభు ఒక్కడేనయ్యా, ఆయన సమస్తానికి సృష్టికర్త, ఆయన మాత్రమే ఆరాధించాలి, నిజమైన సృష్టికర్త ఆయనే అన్నటువంటి ఇస్లాం విషయాలు తెలియచేస్తుంటే అది విని అల్లాహుబర్ ముసాబ్ కలిమా చదివాడు, ఇస్లాం స్వీకరించాడు, వెళ్ళి తన తల్లిదండ్రులకి చెప్పలేదు. చాటుగా ఏమైంది, ప్రతిరోజు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఇస్లాం విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు. కలిమా చదివాడు, ఇస్లాం స్వీకరించాడు, ఇస్లాం విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు, నమాజ్ చదువుతున్నాడు తండ్రికి తల్లికి తెలియకుండా. తర్వాత వేరొకరి ద్వారా తెలిసింది ముసాబ్ నమాజ్ చదువుతున్నాడని. ఎప్పుడైతే ఈ వార్త తల్లికి తెలిసిందో ముసాబ్ని పట్టుకొని వచ్చి లోపల వేసి తడిపి గడివేసేసింది, తాళం వేసి అంటుంది, ముసాబ్ ఏంటి ఆ ముమ్మ సల్లల్లాహు వారి యొక్క మతాన్ని స్వీకరించావా, అల్లా ఒక్కడే నీ నమ్మావా, నమాజ్ చదువుతున్నావా? వేరే వాళ్ళు చెప్పారు, అవునమ్మా అవునమ్మా, అల్లా ఒకే ఒక్కడు, సమస్త లోకాలకి సృష్టికర్త ఒక్కడే, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే నేను నమ్మానమ్మా అంటేను. ముసాబ్ విడిచిపెట్టు ఇస్లాంని, అల్లాని తిరస్కరించు. ఆయన అన్నాడు, లేదమ్మా తిరస్కరి. ముసాబ్ చెప్పు, తల్లి కావాలా, జన్మనిచ్చిన కన్న తల్లి కావాలా, అల్లా కావాలా? చూడండి, ఒక కొడుకు అంతకంటే కష్టమైనటువంటి పరిస్థితి ఏంటండి, ఆశ్రమం ముసాబ్ చెబుతున్నాడు, అమ్మా నీ బంధం కన్నా కూడా లా ఇలాహిల్లా బంధమే నాకు విలువైనదమ్మా. అల్లాహ్ అక్బర్. ఓ యువతరమా, ఆలోచించండి, ఈరోజు ఎంతమంది యువతరం ముసాబ్ చెప్పిన మాట చెప్పే స్థితిలో ఉన్నారు. అరే నమాజ్ సమయం అయిందిరా బేటా, వజూ చేసుకోరా, నమాజ్కి వెళ్ళురా అంటే, అమ్మా టీవీ మంచి సినిమా వస్తుందమ్మా, నేను సినిమా చూడాలమ్మా, అమ్మా క్రికెట్ వస్తుందిలమ్మా, క్రికెట్ చూడాలమ్మా. ఈ స్థితిలో మన యువతరం ఉంటే హైరే ఉమ్మత్ ఎలా అవుతుందండి, ఆలోచించండి. ముసాబ్ ఎప్పుడైతే అల్లాహు అక్బర్ హిజ్రా చేయాల్సిన పరిస్థితి వచ్చిందో బయలుదేరాడు, తల్లి లోపల వేసి గడిపెట్టేసి ముసాబ్ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నది అల్లాహు అక్బర్. తన తల్లికి తెలియకుండా చాటుగా వెనక నుంచి గోడ దొక్కి పారిపోయి వచ్చేసాడండి అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా పంపించారు, అత్యుత్తమ దాయి అల్హమ్దులిల్లా ముసాబ్ ఇబ్ని ఉమైర్ రదియల్లాహు తన్హా వారు వెళ్ళారు మదీనాలో. అల్లాహు అక్బర్. చూడండి, మనం ఎంతోమంది ఉలమాల ద్వారా మనం విని ఉంటాము, సాద్ బిన్ మాద్ రదియల్లాహు తన్హా వారు, ఎవరండి సాద్ బిన్ మాద్ రదియల్లాహు తన్హా వారు, ఎలాంటి గొప్ప సహాబీ. అల్లాహు అక్బర్. ఆయన చనిపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, సాద్ నువ్వు చనిపోయావా, సాద్ నువ్వు చనిపోయావా, నీ యొక్క జనాజాలో 70,000 మంది దూతలు హాజరయ్యారయ్యా, నీవు చనిపోయావు కానీ అల్లా కాచు సింహాసనం కంపించిందయ్యా. ఎందుకని, అలాంటి గొప్ప సహాబీ అండి. ఎప్పుడైతే ఒక నిర్ణయం చేయాల్సి వచ్చింది అటువైపు అవిశ్వాసులతో యుద్ధం, అదే అవిశ్వాసులో తన కుటుంబ సభ్యులు తన ఖాందాన్ ఉన్నారు, ఏం చేయాలి? ప్రవక్త వారు అడిగినప్పుడు, ఓ ప్రవక్త అల్లా ఆజ్ఞ ఏదైతే అంతే. ఆ నిర్ణయం చేసినటువంటి గొప్ప సహాబీ అండి, ఆయన జనాజాలో 70,000 మంది సహాబాలు పాల్గొన్నారు. అలాంటి గొప్ప సహాబీ ఎలా కలిమా చదివాడు తెలుసా? ముసాబ్ ఇబ్ని ఉమైర్ రదియల్లాహు తమరి దావత్ వల్ల. నవయువకుడు అండి, తన జీవితంలో చెమట చుక్క ఎరగని వ్యక్తి ముసాబ్ అనే యువకుడు సహాబీ. కానీ ఏ స్థితిలో చనిపోయాడు? ఆయన చనిపోయినప్పుడు ఆయన వేసుకున్నటువంటి బట్టలు మొత్తం కూడా కుట్లతో కుట్టబడి ఉంది, చినిగిపోయినటువంటిది. ఆయన చనిపోయినప్పుడు ముఖం మీద కప్పితే కాళ్ళు కప్పడానికి లేనటువంటి పరిస్థితి. అలాంటి అంతమంది యువకులండి అల్లా మార్గంలో అల్లాహు అక్బర్ తమ జీవితాన్ని దారపోసి ధర్మం కోసం, ఇస్లాం కోసం, దావతి ఇల్లల్లా అల్లా మార్గంలో తమ జీవితాన్ని దారపోసారు. ఓ యువతరమా, ఓ ముస్లిం సమాజమా, ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఏంటి? అల్లాహ్ అక్బర్. ముసాబ్ ఇబ్ని ఉమైర్ రదియల్లాహు తన్హా వారు నవ యువకుడు తన జీవితాన్ని ధారపోసి అల్లాహ్ అక్బర్ అల్లాహ్ మార్గంలో ప్రాణాలను అర్పించారు. ఈరోజు ఓ ముస్లిం సమాజమా, ఓ తల్లిదండ్రులారా, ఈరోజు మీ పిల్లల పరిస్థితి ఏంటి? యువతరం పరిస్థితి ఏంటి? ఆఖరికి దావతి ఇళ్లల్లా పక్కన దావతి ఇళ్లల్లా అనేది ఆ తర్వాత విషయం అండి. ఈరోజు మన యువతరం ఇల్ము జ్ఞానం విషయంలో ఎంతగా దూరం ఉన్నారో తెలుసా? ఎంతగా, ఈరోజు గైర్ ఎవరైతే హిందువులు ఉన్నారో, చనిపోయారనుకోండి తండ్రి ఎవరు కురువు పెడతారండి? కొడుకు, కొడుకు కురువు పెడతారు. ఈరోజు మనలో మన తల్లి కానీ, మన తండ్రి కానీ, మన తాత కానీ, మన అమ్మమ్మ నాయనమ్మ కానీ చనిపోయారనుకోండి, ఎవరు జనాజనమా చేస్తున్నారు? ఎవరండి? మోల్సాబ్. అబ్బాయిని కష్టపడి చదివించారు, ఎంతగానో తిని తినగా కష్టపడి అలహంలో చదివించారు. అమెరికాలో జాబ్ చేస్తున్నాడు డాక్టర్, నెలకి 100,000 నుంచి 2-5 లక్షల శాలరీ వస్తుంది అల్హమ్దులిల్లా.
అయితే ఫోన్ కాల్ వెళ్ళింది, అరే బాబు మీ నాన్న చనిపోయాడు రా, వచ్చేసాడు ఫ్లైట్లో. వచ్చేసారు, మోల్సాబ్ గారు వచ్చారు, చుట్టాలందరూ వచ్చేసారు, గుసలు స్నానం చేపించారు, కఫన్ తొడిగించారు, జనాజాలో పెట్టేసుకొని నమాజ్ కోసమని మసీదుకు తీసుకువెళ్లారు. చుట్టాలు బంధువులు అందరూ వెళ్తున్నారు, కానీ కొడుకు మాత్రం బయట నిలబడ్డాడు. అడిగేవాళ్ళు రెండు రకాలు ఉన్నారు. అడిగేవాళ్ళు అడుగుతారు, ఏంట్రా బయట ఉన్నావు, మీ నాన్న జనాజా నమాజ్ లోపలవుతుంది కదా. పాక్ నై బై, ఏంటండి పాక్ నై బై, ఒక వర్గం. సరే పాక్ ఉండి లోపలికి వచ్చిన కొడుకు, మోల్సాబ్ గారు అడుగుతారు, చూడండి ఒక గైర్, ఒక హిందూ చనిపోతే కొడుకి కురు పెడుతున్నాడండి. అధర్మంలో ఉన్నారు, అవిశ్వాసంలో ఉన్నారు. మనం నమ్మిన అల్లా కరెక్టు, మన ధర్మం ఇస్లాం కరెక్టు, మన ఖురాన్ మన ప్రవక్త కరెక్టు, సత్య ధర్మంలో ఉన్నాము, సన్మార్గంలో ఉన్నాము. కానీ ఈరోజు మన తల్లి మన తండ్రి చనిపోతే ఎవరు జనాజా నమాజ్? వాస్తవానికి కొడుకు జ్ఞానవంతుడైతే, తల్లిదండ్రులు చనిపోతే జనాజా నమాజ్కి అర్హుడు, జ్ఞానవంతుడైతే కొడుకు. కానీ ఈరోజు మన పరిస్థితి, తల్లి తండ్రి చనిపోతే జనాజా నమాజ్ చదవలేని స్థితిలో ఈరోజు మన యువతరం ఉన్నారు. జనాజా నమాజ్ ఏమన్నా కష్టమా? ఒక్క సినిమా పాట అంత కూడా ఉండదండి. జనాజా నమాజ్ మక్కిరద్దువా. ఈరోజు ఉన్న మన యువతరానికి అంత్యాక్షరి పెట్టి సినిమా పాటలు పాడమనండి, ఎన్ని సినిమా పాటలు పాడతారు? ఒక్క సినిమా పాట అంత కూడా ఉండదు. జనాజా నమాజ్ యొక్క దువా, అల్లాహుమ్మా మక్ఫి లి హయ్యినా వ మయ్యితినా దువా, ఒక్క సినిమా పాట అంత ఉండదు. కానీ ఈరోజు అయ్యా ఆలోచించు, నిన్ను తిని తినక కష్టపడి ఎంతగానో చదివించి నీకు మంచి స్థితిని తీసుకుని వచ్చారే, జన్మనిచ్చింది తల్లి, నవ మాసాలు మోసింది, ఎన్నో పిరిటి నొప్పులు భరించి తల్లికి బిడ్డకు జన్మనిచ్చిందే. అలాంటి తల్లిదండ్రులు చనిపోతే అల్లా మాలో బ్రతికి ఉన్న వారిని క్షమించల్లా, మాలో చనిపోయిన వారిని క్షమించల్లా. అల్లా మా తల్లిదండ్రులు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే వల్ల మా తల్లిదండ్రులు క్షమించల్లా, సమాధి బాధ నుండి కాపాడల్లా, నరకం నుండి మా తల్లిదండ్రుల్ని కాపాడల్లా అని వేడుకునే ఒకే ఒక్క చివరి దువా జనాజా నమాజ్. అంటే నీ తల్లిదండ్రులు చనిపోతే జనాజా నమాజ్ కూడా చదవలేని స్థితిలో ఈరోజు మన యువతరం ఉంది. ఎవరికో డబ్బులిచ్చి జనాజా నమాజ్ బై, నా మాట మీకు బాధ కలిగి ఉంటే క్షమించండి. ఈరోజు అంతగా ఈరోజు మన యువతరం ధర్మానికి దూరమై ఉంటే హైరే ఉమ్మత్ ఎక్కడవుతుంది? ముస్లిమేతరులకి సంస్కరించాల్సినటువంటి యువత ఈరోజు మన సమాజం ఈ స్థితిలో ఉందండి. ఆలోచించండి, ఓ యువతరమా, ఈరోజు ఇస్లా చేయండి, మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా తప్పకుండా మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. సోదరులారా ఆలోచించండి, చివరి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఈరోజు ఈ ధర్మంలో యువత పాత్ర చాలా అవసరం ఉందండి. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్షాల్లా నమాజ్ చదువుతూ ఇస్లాం ధర్మాన్ని నేర్చుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఉలమాల పర్యవేక్షణలో, ధార్మిక పండితుల పర్యవేక్షణలో ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ దావత్ చేసినటువంటి పరిస్థితి చాలా అవసరం ఉంది. ఎందుకని? ఈరోజు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి వారిలో, మీ చుట్టాలలో, మీ బంధువులలో, మీ కౌంలో షిర్కు చేసే వాళ్ళు ఎవరూ లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు. మరి వారికి ఎవరు ఎప్పుడు దావతిస్తారు? ఎప్పుడు దావతిస్తారు? మీరు నమాజ్ చదువుకుంటూ, మీరు అన్ని సత్కార్యాలు చేసుకుంటూ ఈ స్థితిలో చనిపోతే రేపు ప్రళయ దినాన అల్లా అబ్దురహ్మాన్ నాతో పాటే ఉండేవాడు, నా ఇంటి పక్కనే ఉండేవాడు, కానీ ఎప్పుడు నాకు నీ ధర్మం గురించి చెప్పలేదల్లా అని చెబితే గైర్ లేదా మన చుట్టాలు ఏ సమాధానం చెప్తాం? బై ఆలోచించండి, ప్రతి ఒక్కరూ తమ స్థాయిని బట్టి ఉలమాల పర్యవేక్షణలో దావత్ చేసినటువంటి బాధ్యత తప్పనిసరిగా ఉందండి. ఎంతో మంది యువకులు అల్లా మార్గంలో తమ జీవితాన్ని ధారపోశారు, కానీ ఈరోజు మనం మాత్రం ఈ ధర్మానికి దూరమై బ్రతుకుతున్నామండి. దావత్కి తప్పనిసరిగా దావత ఇల్లల్లా, దావా కార్యంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతని చేయాలి. ఎందుకని? ఎన్నో ఉదాహరణలు అండి, లేవంటారా? ఎన్నో ఉదాహరణలు ఖురాన్ గ్రంథంలో సూర్య నమల్ సులైమాన్ అలైహిస్సలాం తన సైన్యాన్ని తీసుకుని బయలుదేరుతూ ఉంటే సులైమాన్ అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని జీవుల భాష నేర్పించాడు. సులైమాన్ అలైహిస్సలాం వెళ్తుంటే ఒక చీమ మాట్లాడుతుందంట. ఏమిటా చీమ ఏమంటుంది? ఇదిగో నా జాతి చీమల్లారా, మీరు తప్పుకోండి, మీ పొట్టల్లోకి వెళ్ళిపోండి, మీ గృహాల్లోకి వెళ్ళిపోండి, సులైమాన్ ఆయన సైన్యం వస్తున్నారు, ఒకవేళ కనుక మీరు వాళ్ళ కాళ్ళ కింద పడిపోయారా నుజ్జు నుజ్జైపోతారు, కాబట్టి మీరు మీ పొట్టల్లోకి వెళ్ళిపోండి అని చెప్పి ఒక చీమ తన జాతి చీమలకి చెబుతుందండి. ఎందుకని?
తన జాతి చీమలు చనిపోకూడదని, మరియు ఉత్తమ సమాజమా, ఓ హైర ఉమ్మత్, ఓ ముస్లిం సమాజమా, ఈరోజు మీ బంధువులు, మీ కుటుంబం వాళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ ఖాన్దాన్, మీ ఇరుగు పొరుగు వారు, మీ స్నేహితులు రేపు ప్రళయ దినాన నరకాగ్నికి వెళ్ళటాన్ని మీరు ఇష్టపడతారా? ఆలోచించండి. రేపు ప్రళయ దినాన మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మనకి ఇష్టమైన వాళ్ళే రేపు నరకాగ్నిలో వెళుతుంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఇన్షాల్లా మన వంతు బాధ్యతగా దావత్ చేయాల్సిందే. ఇంటింటికి ఇస్లాం దైవ ప్రవక్తల సాంప్రదాయం. ఇన్షాల్లా మనవంతు బాధ్యత చేయాలి. చూడండి, ఎన్నో ఉదాహరణలు, మననే బక్రీద్ చేసుకున్నాం. ఇబ్రహీం అలైహిస్సలాం, ఇబ్రహీం అలైహిస్సలాం ఎప్పుడైతే తన తండ్రికి చెప్పాడు వినలా, తన జాతి ప్రజలకు చెప్పారు వినలా, తన ఖాన్దానికి, రాజుకి, అందరికీ చెప్పారు ఎవరు వినలా, చివరికి ఏమైపోయింది? ఊరి వాళ్ళందరూ ఏకమైపోయి అల్లాహు అక్బరు, ఊరి వాళ్ళందరూ ఏకమైపోయి ఇబ్రహీం అలైహిస్సలాం అని అగ్నిగుండంలో కాల్చి చంపడానికి ప్రయత్నించారు. చూడండి, మన పిల్లలు బజార్లో ఆడుకుంటున్నారు, ఆడుకుంటూ ఆడుకుంటూ వేరే పిల్లలు మన పిల్లలు కొట్టుకున్నారనుకోండి, వేరే వాళ్ళు చెప్పారు అయ్యా మీ పిల్లాడిని ఎవడో కొడుతున్నాడు అన్నారనుకోండి, పరిగెడతామా లేదా? అరే మా పిల్లాడిది తప్పు లేకపోయినా, మన పిల్లాడిది తప్పున్నా కానీ వాళ్ళతో గొడవ పడతాం, అవునా కదా? మరి అల్లాహు అక్బరు, ఇబ్రహీం అలైహిస్సలాం వారిని తన జాతి ప్రజలందరూ ఏకమై, ఊరంతా ఏకమై కట్టెలు సమీకరించి పెద్ద అగ్నిగుండంలో ఇబ్రహీం అలైహిస్సలాంని కాల్చి చంపడానికి ప్రయత్నిస్తుంటే తన తండ్రి హాజరికి తెలియదా? తెలియదా? తెలుసు. కానీ కన్న కొడుకుని కాపాడడానికి వచ్చాడా అండి? రాలా. నర నరాల్లో పేరుకుపోయినటువంటి అవిశ్వాసం, తరతరాలుగా నర నరాల్లో ఇమిడి ఉన్నటువంటి అవిశ్వాసం కన్న కొడుకు చనిపోతున్నాడని తెలిసినా రాలేదు. చివరికి ఏమైంది? అల్లాహ్ అక్బర్. ఎప్పుడైతే అగ్నిగుండంలో కాల్చి చంపేయడానికి ప్రయత్నిస్తుంటే ఎవ్వరూ రాలా, దైవదూత జిబ్రాయిల్ సుమారు కూడా వస్తే వద్దు నాకు అల్లా చాలు అన్నాడు. ఒక పక్షి అండి, ఒక పక్షి ఏం చేసింది? తన నోట్లో నీళ్లు తీసుకుని వచ్చి ఆ మంటల్లో వేస్తుంది, నోట్లో ఖర్చుకుంటుంది, నీళ్లు తీసుకొస్తుంది, దాంట్లో వేస్తుంది, వెళుతుంది, నోట్లో నీళ్లు ఖర్చుకుని వస్తుంది, తీసుకొచ్చి దాంట్లో వేస్తుంది. ఇబ్రహీం అలైహిస్సలాం అడుగుతున్నారు, ఓ పక్షి ఏం చేస్తున్నావు నువ్వు? ఓ ఇబ్రహీం అలైహిస్సలాం, ఈ అవిశ్వాసం అగ్నిగుండంలో కాల్చి చంపడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఈ మంట ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇబ్రహీం అలైహిస్సలాం నవ్వి, ఏంటి నీ నోటితో వచ్చి నీళ్ల వల్ల ఈ మంట ఆగిపోతుందా? ఎందుకు నువ్వు అంత కష్టపడుతున్నావు అంటేను ఆ పక్షి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఓ ఇబ్రహీం అలైహిస్సలాం, ఈ మంట నేను తెచ్చి నీటి వల్ల ఆగిపోదన్న సంగతి నాకు తెలుసు, కానీ ప్రళయ దినాన అల్లా, ఓ పక్షి, ఆ రోజు నా దాసుడు, నా ఖలీల్ ఇబ్రహీం అలైహిస్సలాం అని అవిశ్వాసులందరూ ఏకమై అగ్నిగుండంలో కాల్చి చంపేయడానికి ప్రయత్నిస్తే అక్కడ నీవు ఉన్నావు, కానీ ఏం చేసావు నీ వంతు బాధ్యతగా అని ప్రళయ దినాన అల్లా నిలదీస్తాడేమో అని నా వంతు బాధ్యతగా నేను నేర్చుకున్నా. మరి ఆలోచించండి భయ్య, ఈరోజు మీ వంతు నా వంతుగా ఏం చేస్తున్నాం? ఈరోజు మన ఎన్నో ఖాన్దాన్లో, ఎన్నో గ్రామాలలో, తెలుగు మసీదుల్లో అల్లా క్షమించాక ఎంతోమంది జుమా ఖుత్బాలు చెప్పేవాళ్ళు లేక, బయాన్ జుమా ఖుత్బాలు చెప్పేవాళ్ళు లేక ఈరోజు ఎన్నో మసీదులు అలా ఉన్నాయి. ఎవరు ఈ యొక్క ధర్మం యొక్క దావత్ చేస్తారండి? ఆలోచించండి భయ్, ఇన్షాల్లా ఇస్తఖారా చేయండి, దువా చేయండి. ఇన్షాల్లా మీరు అన్ని వ్యాపారాలు, ఉద్యోగాలు వదులుకోమని చెప్పడంలా, అవి చేస్తూనే మన వంతు బాధ్యతగా ఇన్షాల్లా ఈ దావతే ఇల్లల్లా అనే కార్యాన్ని మనం నెరవేరుస్తూ ఉండాలి. ఉత్తమ సమాజం అప్పుడే అవుతాము. ఎప్పుడు? మంచిని చేయండి అని ఆజ్ఞాపించాలి, చెడు నుంచి ఆపాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచి మాట లా ఇలా ఇల్లల్లా, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు అనేది మంచి మాట అన్నిటికంటే. ఈ ప్రపంచంలో అన్నిటికంటే చెడేంటి? అల్లాహతో పాటు వేరొకరిని సాటి కల్పించడం, అల్లాని వదిలేసి లేదా వేరొకరిని అల్లాహకి సాటిగా నిలబెట్టడం షిర్కు, అన్నిటికంటే పెద్ద చెడు పాపం అండి. కాబట్టి ఇన్షాల్లా ఆలోచించండి, ఈరోజు మన ముస్లిం యువతరం ఈరోజు చెడిపోవడానికి రెండే ప్రధాన కారణాలు. ఒకటి తక్వ, దైవ భీతి లేకపోవడం. రెండు స్నేహ ప్రభావం, అవిశ్వాసులతో చేసేటటువంటి చెడు స్నేహం వల్ల ఈరోజు మన యువతరం చెడిపోతుందండి. కాబట్టి ఓ ముస్లిం సమాజం ఆలోచించండి. చివరి మాట, ఈ ధర్మం కోసం, దావతి ఇల్లల్లా కోసం ఎంతోమంది యువత తమ జీవితాన్ని ధారపోశారు. అల్లాహ్బర్ వారిలో చివరి సహాబీ గురించి నేను ముగిస్తాను. హంజలా రదియల్లాహు తాలా అన్హు, నవ యువకుడండి, కొత్తగా పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయింది, భార్యతో మొదటి రాత్రి కలిసి ఉన్నాడు, మొదటి రాత్రి కలిసి ఉన్నాడు,
ప్రకటన వినపడింది, అల్లా మార్గంలో పోరాటం చేసేవాళ్ళు ఎవరన్నా రండి అని చెప్పేసి అని, అల్లా మార్గంలో పోరాటం జరుగుతుంది వచ్చేవాళ్ళు రండి అన్న ప్రకటన వినపడింది. భార్యతో కలిసి ఉన్నాడు, కొత్త పెళ్లి కొడుకు, అల్లాహర్ హుసు స్నానం చేయలేదు, మరిచిపోయాడు, వెళ్ళాడు అల్లాహ మార్గంలో పోరాటం చేశాడు ఓహద్ పోరాటంలో. అల్లాహ్ అక్బర్, అల్లా మార్గంలో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను అర్పించారు అల్లాహర్. యుద్ధం అయిపోయిన తర్వాత 70 మంది సహాబాలు అమరగతులైపోయారు, షహీద్ అయిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఓ సహాబాల్లారా, షుహదాలని వెతకండయ్యా, ఎవరైతే అల్లాహ్ మార్గంలో ప్రాణం అర్పించారో ఆ షుహదాలను వెతకండి అన్నారు. అందరి యొక్క శవాలు మయ్యత్ కనిపిస్తున్నాయి. ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అందరి మయ్యత్ అయితే కనిపిస్తున్నాయి కానీ హంజల దేహం కనపడట్లేదు ప్రవక్త, హంజల దేహం కనపడట్లేదు ప్రవక్త, బాగా వెతకండి అయ్యా అన్నారు. ఎంత వెతికినా హంజల దేహం కనపడటంలా చాలాసేపటి తర్వాత భూమికి కొంత ఎత్తులో హంజల దేహం వేలాడుతూ ఉంది, ఆయన శరీరం నుండి నీటి ధారలు కారుతూ ఉన్నాయి. సహాబాలకి అర్థం కాక, ఓ ప్రవక్త మాకు అర్థం కావటం లేదు, ఈ పరమార్థం ఏమిటంటేను, హంజల మొదటి కొత్త పెళ్లి కొడుకయ్యా, మొదటి రాత్రి భార్యతో కలిసి ఉన్నాడు, గుసూలు చేయటం మరిచిపోయాడు, అల్లాహ్ మార్గంలో పోరాడి షహీద్ అయిపోయాడు, గుసూలు మరిచిపోయాడు కదా, పరిశుద్ధుడికి మాత్రమే ఆఖిరతులో ప్రవేశం. కాబట్టి అల్లాహ్ యొక్క దూతలు వచ్చి హంజల రదియల్లాహు తన అనే యువకుడికి గుసూల్ స్నానం చేపిస్తున్నారు. భయ్ చెప్పండి, మీకే పెళ్ళయింది, అదే రోజు అదే స్థితిలో అల్లా మార్గంలో పోరాటం వినపడింది, ఎంతమంది పాల్గొంటారు? ఒకవేళ మీరే గనుక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో, ఆయన సహాబాల కాలంలో బ్రతికి ఉంటే, అదే హంజల రదియల్లాహు తన వారి స్థానంలో మీరే ఉండి, మీకే వివాహమయ్యి, మొదటి రాత్రి భార్యతో ఉండి, అదే స్థితిలో మీకు ప్రకటన వినపడితే మీరు వెళ్తారా? అక్కడ దాకా తర్వాత భయ్, ఈరోజు చాలామంది పెళ్లి చేసుకున్న నవ యువకులు ఉన్నారు కదా, పెళ్ళైన పాత వాళ్ళైనా పెళ్ళైన కొత్త వాళ్ళైనా అందరిని అడుగుతున్నానండి, నాతో కలుపుకొని, ఎంతమంది మనకి పెళ్ళైన మొదటి రోజు రాత్రి అయిపోయిన తర్వాత ఫజర్ నమాజ్కి మసీద్కి వెళ్ళి ఫజర్ నమాజ్ చదువుకుంటాం? ఆలోచించండి, మాషాల్లా. కాబట్టి ఆలోచించండి, యువత ప్రాముఖ్యత చాలా ఉందండి. నేను చాలా తక్కువగా చెప్పాను కానీ చాలా విషయాలు ఉన్నాయి. యువత హిర్దార్, ఈ ధర్మం కోసం ఎంతగానో మన సేవ, మనం చేయాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. కాబట్టి ఇన్షాల్లా ఎవరికి వాళ్ళు, ఇదొక మిషన్ అండి, దావత్ అనేది ఒక మిషన్. ఇందులో కొన్ని వస్తువులు వేరే చోట తీసుకొచ్చే వ్యక్తి ఉంటాడు, తయారు చేసేవాడు ఉంటాడు, డిజైన్ చేసేవాడు ఉంటాడు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉంటాడు, అమ్మేవాడు ఉంటాడు, ఇవన్నీ చాలామంది ఈ మిషన్లో పనిచేస్తారు. అంటే ఈ దావత్ వజాహుదుహుం బిహి జిహాదన్ కబీరా, అల్లా మార్గంలో గొప్ప పోరాటం చేయండి. ఇందులో ఎవరెవరి బాధ్యత? ఒకళ్ళు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారా, కొంతమంది ఖురాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారా, కొంతమంది ఖురాన్లో ఉన్న విషయాలను ఇతరుల వరకు చేరవేస్తారా, పాంప్లెట్లు పంచి పెడతారా, ఎంతమంది ఎంత శక్తి మేరకు ఇన్షాల్లా చేయగలమో అంత అన్ని విధాలా ఇన్షాల్లా ఈ దావత్ కోసం. ఖైర ఉమ్మత్ బాధ్యత దావతే ఇల్లల్లా. చివరి మాట సోదరులారా, ఆలోచించండి, మనందరం మన శక్తి మేరకు ఇన్షాల్లా దావత్ యొక్క బాధ్యతని నెరవేర్చడం మనందరి బాధ్యత. కాబట్టి ఇన్షాల్లా ఆలోచించండి. చాలామంది అనుకోవచ్చు, భయ్ నేను చెప్తే మారిపోతారా? మారొచ్చు మారకపోవచ్చు, వల్లాహు ఆలం, అల్లా చేతిలో ఉంది హిదాయత్ అనేది. కానీ చెప్పడం మన బాధ్యత. ఒక్క మాట అయినా చాలండి, ఒక్క మాట అయినా చాలు. ఒక్క మాట వల్ల మారతారంటారా? ఒక్క మాట వల్ల మారితే వస్తుంది భయ్, ఒక మాట చెప్తే మారతారా అనుకుంటున్నారేమో. ఒక్క మాట చాలండి మార్చడానికి. బలిగు అన్ని వలవు ఆయా, ఒక్క ఆయతో ప్రవక్త నుడి నుండి వచ్చింది, ఒక్క మాట విన్నా ఇతరుల వరకు చేరవేయండి అన్నారు సహాబాలు. అల్లాహ్ అక్బర్. ఎటు దిక్కు వచ్చిన వాళ్ళు వెళ్ళారు, అల్లా మార్గంలో దావత్ ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు కూడా మాకెందుకని మనలాగా ఇలా ఉంటే ఈరోజు మనం విశ్వాసులుగా ఉండే వాళ్ళం కాదు. ఆలోచించండి, ఒక మాట ఇన్షాల్లా అల్లా మనందరికీ కూడా ఈ ధర్మం యొక్క దావా చేసేటటువంటి భాగ్యాన్ని అల్లా మనందరికీ కూడా ప్రసాదించాక. అల్లా సుబ్హానతల యువతరం ఏదైతే ఇస్లాం యొక్క విషయం ధర్మం నుంచి దూరంగా ఉన్నారో వారందరూ మనల్ని మనం సంస్కరించుకుని ఇన్షాల్లా ఈ ధర్మం కోసం మన వంతు ఈ దావతులు సహకరించే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించాక. ఇస్లాం ధర్మం యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటూ, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ, ఉలమాల పర్యవేక్షణలో ఇన్షాల్లా ఇస్లాం ధర్మం యొక్క దావత్ ఇచ్చేటటువంటి భాగ్యాన్ని, అనుగ్రహాన్ని అల్లా మనందరికీ ప్రసాదించాక. అల్లా సుబ్హానతల నాకు ఈ భాగ్యాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు అల్లా కుమరి షహరీ జమీత్ అలేదీస్ నెల్లూరు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, విన్న మాటల కన్నా ఆచరించే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించాక. అమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యస్ఫున్, వసలాం అలల్ ముర్సలీన్, వల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్.